హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా తర్సన్ లాక్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ టిప్తో వచ్చేసాను. మరి ఇక్కడైతే చూస్తున్నారు కదండి, చాలా సన్నటి డోరీ. సో మరి మనం బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఈ డోరీస్ అవి కుడుతూ ఉంటాం కదా, మరి ఈ డోరీ అయితే అండి కుట్టాక రివర్స్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. ఇక లావు డోరీస్ అయితే ఓకే అండి, సన్నగా ఉన్న డోరీస్ అయితే తిప్పడం చాలా కష్టం కదా. మరి ఈరోజు అయితే అండి చాలా సులువుగా మీరు ఈ డోరీస్ని సన్నగా కుట్టినప్పుడు ఏ విధంగా తిప్పాలనేది ఇప్పుడు మీకు నేర్పిస్తాను. సో ముందుగా అయితే అండి మనము ఒక స్ట్రిప్ అనేది తీసుకుందాం. మనకి ఎంత డోరీ వెడల్పు కావాలో ఒక చిన్న పీస్ అనేది తీసుకుందాము. ఇక్కడైతే అండి మీకు శాంపిల్ కోసం నేను ఒక చిన్న పీస్ తీసుకొని చూపిస్తున్నాను. సో ముందుగా ఈ విధంగా స్ట్రిప్ తీసుకున్నాక ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జెస్ని మనము కట్ చేసుకోవాలండి. సో ఎడ్జెస్ కట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది, కనిపిస్తుంది కదండి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేశాక మనము ఈ టిప్పుని మనము కుట్టుకోవాలండి. మనం ఇప్పుడు స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ నాట్ వేసినట్టు మనము కుడతాం కదండి, ముడి వేస్తున్నట్టు. సో అదేవిధంగా మనం ఇక్కడ కొంచెము ఈ టిప్పులో అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేశాక మనము థ్రెడ్ ఈ విధంగా తీసి మన స్ట్రిప్ ఎంత లెంగ్త్ ఉందో ఆ లెంగ్త్ కన్నా ఇంకొంచెం పొడవు అనేది తీసుకొని మనము కట్ చేసుకోవాలండి. జనరల్గా అయితే మనము కుట్టగానే కట్ చేస్తాం కదా, ఇక్కడైతే అండి కట్ చేయకూడదు. మన స్ట్రిప్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మనము థ్రెడ్ అనేది లాగేసి ఆ తర్వాత ఎండ్లో కట్ చేసుకోవాలండి. ఇక స్టార్టింగ్లో మనకి ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ను కూడా కట్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనము ఈ కట్ చేసిన థ్రెడ్ ఉంటుంది కదండి, పొడవైన థ్రెడ్, ఈ థ్రెడ్ని మనము క్లాత్ సెంటర్లో పెట్టుకొని ఇప్పుడు మనము డోరీ కుట్టడానికి ఏ విధంగా మడుస్తామో సేమ్ అదే విధంగా మడుచుకోవాలి. థ్రెడ్ అయితే అండి ఈ క్లాత్కి సెంటర్లో ఉండాలి. మనము పైపింగ్కి పెడతాం కదండి థ్రెడ్ సెంటర్లో, అదేవిధంగా ఈ థ్రెడ్ని ఈ విధంగా సెంటర్లో పెట్టుకొని ఇప్పుడు మనము సన్నటి డోరీ కుట్టడానికి మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అండి మనము స్టిచ్ అనేది పొడవుగా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి చాలా సన్నటి డోరీ అనేది వస్తుందండి. కొంతమంది అయితే లావు డోరీస్ ఇష్టపడరు కదండి, మరి సన్నటి డోరీస్ ఇష్టపడే కస్టమర్స్కి మీరు ఈ విధంగా కుట్టచ్చండి. చాలా సులువుగా మీరు తిప్పచ్చు కూడా. మనకి ఇప్పుడు ఆన్లైన్లో అయితే అండి ఈ విధంగా రివర్స్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా దొరుకుతున్నాయి. అవేమీ లేకుండా మనం ఇంట్లోనే సులువుగా సన్నటి డోరీని తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే అండి నేను కుట్టేస్తున్నాను. మీరు కూడా ఇదే ప్రకారంగా మీ డోరీని ఎంత కావాలంటే అంత మీరు సన్నగా కుట్టుకొని ఎండ్లో అయితే అండి నార్మల్గా మనం థ్రెడ్ కట్ చేసినట్టే కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి కుట్టిన స్ట్రిప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రివర్స్ చేయాలి. సో ఆల్రెడీ మనము సెంటర్లో థ్రెడ్ పెట్టాం కదండి, ఇప్పుడు ఆ థ్రెడ్ యూజ్ చేసే మనము రివర్స్ చేయబోతున్నాము. సో ఇప్పుడు ఆ థ్రెడ్ని మనము చిన్నగా ఈ విధంగా లాగుతూ రావాలా. సో ఈ విధంగా లాగాలంటే అండి ముందు మనము టిప్పు దగ్గర వేసుకున్న స్టిచ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలండి, ఊడిపోకూడదు. ఊడిపోయిందంటే మనము లాగడానికి రాదండి, అప్పుడు రివర్స్ అవ్వదు మనకి. సో అందుకే టిప్పు దగ్గర ముందు మనం స్టిచ్ అనేది బాగా వేసుకోవాలి టైట్గా. సో ఇప్పుడు మనం ఈ విధంగా చిన్నగా ఈ థ్రెడ్ని తెగిపోకుండా లాగుతూ రావాలి. మోస్ట్లీ అయితే థ్రెడ్ అయితే తెగదండి, బలవంతంగా అయితే లాగద్దండి, ఈజీగానే మనకి వచ్చేస్తుంది. సో ఆ టిప్ను మనం ఆల్రెడీ కుట్టాం కాబట్టి ఆ టిప్ ఈ థ్రెడ్ లాగేసి బయటికి అయితే తీసుకొని వస్తుందండి. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి బయటికైతే వచ్చేసిందండి, చాలా సులువుగా ఉంది కదా. ఈ ట్రిక్ అనేది మీరు కూడా డోరీస్కి యూజ్ చేయొచ్చండి. చాలా చక్కగా మనకి సన్నటి డోరీ నీట్గా అయితే వచ్చేస్తుంది. చాలా సులువుగా మనము ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనము ఈ డోరీని అయితే థ్రెడ్తోనే తిప్పేశాము. సో మరి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి అందరికీ, అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పెట్టాను. సో మీరు కూడా ఒకసారి ఈ టిప్ యూజ్ చేసి సన్నటి డోరీస్ని తయారు చేసి చూడండి. మరి మీకు కానీ ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.